మొదటి యోహాను రెండో అధ్యాయం ప్రతాప్ చెన్నై మొదటి యోహాను రెండో అధ్యాయం 18వ వచనం చిన్నపిల్లలారా మొదటి యోహాను రెండో అధ్యాయం 18 అసలు అని యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి అని ఉంది అసలు ఈ క్రీస్తు విరోధి ఎవరు మనం ఎలా గుర్తించాలి బైబిల్ ప్రకారం వివరించగలరు క్రీస్తు విరోధి అంటే క్రీస్తు చెప్పిన మాటల్ని కావు అంటాడు ఏమండి క్రీస్తు విరోధిని మీరు ఎలా పట్టుకోవాలో చెప్తాను ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను గుడ్ ఫ్రైడే చేయమని బైబిల్లో ఉందా లేదు ఈస్టర్ సండే చేయమని బైబిల్లో ఉందా లేదు ఏమి చేయమని బైబిల్లో ఉంది ఇది నా మాంసము అని రొట్టెనితో ప్రార్థన చేయడు ఇది నా రక్తము అని ద్రాక్షరసంతో ప్రార్థన చేసి అని అంటున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదవండి ఇప్పుడు క్రీస్తు విరోధి ఎవరో మీరు పట్టగలరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నేను మీకు అప్పగించిన నేను అప్పగించిన దాన్ని ప్రభువలన ప్రభు ఇలా చేయమన్నాడు గనక నేను మీ చేత చేయిస్తున్నాను అంతే అంటున్నాడు మరలా ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని నాట్ గుడ్ ఫ్రైడే నాట్ ఈస్టర్ సండే దీనిని నా మాంసాన్ని నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే రొట్టెను తీసుకోండి దీనిని కిందకి వెళ్ళిన ద్రాక్షరసం గురించి చెప్తున్నాడు ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఆయన వల్ల పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన ఆయన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి రొట్టే ద్రాక్షరసం తీసుకుండ్రా సన్నాసుల్లారా అంటే మేము అయ్యేమీ తీసుకోము నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే గుడ్ ఫ్రైడే చేస్తాం మేము ఈడే క్రీస్తు విరోధి అసలు ఎక్కడుంది గుడ్ ఫ్రైడే అని ఎక్కడుంది బైబిల్లో లేదు అది మంచి శుక్రవారం జ్ఞాపకం చేసుకుంటున్న బైబిల్లో లేదు ఏ శుక్రవారం ఇంతకైనది 52 శుక్రవారాలు ఉన్నాయి ఏ శుక్రవారం ఎన్నో శుక్రవారం జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే నీ ఇష్టం వచ్చినట్టు రాసేస్తావా నీ దిక్కుమాలిన క్యాలిక్యులేషన్స్ అన్నీ పెట్టేసి పలానా శుక్రవారం నువ్వు ఫిక్స్ చేస్తావా నువ్వు మేమెందుకు చేయాలి ఆ రోజు సరే యెరూషలేము కన్నీళ్ళు ఏడ్చుకొని వస్తున్నారు యేసుప్రభు వెనకతలు సిలువు పట్టుకొని వెళ్తున్నాడు ఆయన సిలువు పట్టుకొని వెళ్తున్నాడు వెనకతలు ఆడవాళ్ళు ఏడుస్తున్నారు ఆయన వెనక్కి తిరిగి ఏమన్నాడు నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటే లెంట డేస్లో 40 రోజులు ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు చెప్పండి చెప్పలేదే 40 దినాలు లెంట డేస్ చేయండి ఈ లెంట డేస్లో నా కోసం మీరు ఏడండి నేను మృత్యుంజయుడే లేచిపోయి 2000 సంవత్సరాలు అయిపోయింది మీరు బతుకంత ఎలా సంవత్సరం ఏడండి అనే మీకు అర్థమైందండి ఎంత క్రీస్తు ఈరోజు ఎవరు అర్థమైందో పృథువి పిలాతేసు ప్రభుని అడుగుతున్నాడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను పిలాతేసు ప్రభుని అడుగుతున్నాడు నువ్వు రాజువా అన్నాడు అవును నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నాడు మరి ఈడేమని వాడబడుతున్నాడు క్రీస్తు విరోధి 2000 సంవత్సరాల క్రితమే నువ్వు అన్నట్టు నేను రాజునే అని యేసు చెబితే ఇప్పుడు సంఘాల్లో కూర్చుని బుద్ధిహీనులందరూ ఏమని పాటపడుతున్నారు క్రీస్తు విరోధులు యేసు రాజుగా వచ్చుచున్నాడు నోర్మై యేసు రాజుగా వస్తున్నాడు ఇంకా వచ్చి 2000 సంవత్సరాలు అయింది రాదు ఔరుభాగ్యుడా పృథ్వీ అర్థమైంది నాయన ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఈ రాత్రికి ఈ ప్రసంగం విన్నవాడు రాత్రికి అన్నాలు తినరు వీళ్ళంతా